ఎప్పుడు వెంటాడే ఎమోషన్. ఇక్కడ చాలా మంది ఫెయిలియర్స్ గా మిగిలిపోయి ఎందుకు వెనకబడిపోతున్నారు తెలుసా? వాళ్ళ బలం ఏంటో వాళ్ళు తెలుసుకోక పక్కోడి బలం చూసి భయపడుతుంటారు. హాయ్ అందరికి నమస్తే, నేను మీ జగన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని చెప్పి ఈరోజు మనకు ఒక కొత్త వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఎవరు ఆ కొత్త వ్యక్తి అంటే రైల్వే డిపార్ట్మెంట్లో ట్రాక్ మెన్ అండి. సో ఈ ట్రాక్ మెన్ అంటే ఏంటి, సో వీళ్ళ డ్యూటీలు ఎలా ఉంటాయి, నేచర్ ఆఫ్ గా వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు రిక్రూట్మెంట్ అయినారు, సో రేపు పొద్దున మీరు రిక్రూట్మెంట్ అంటే ఎలా అవ్వాలా, ఏం చదవాల, సో అనే దాని గురించి ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. సో ఆయనే రైల్వేలో జాబ్ కొట్టేటువంటి మిస్టర్ రవి. సో మనకి ఇంటర్వ్యూ అడిగినప్పటినే పిల్లల కోసం ఉపయోగపడుతుంది అన్నప్పటినే ఖచ్చితంగా ఇస్తానన్నా అని చెప్పాను. మనకు ఈరోజు ఒక 10 నిమిషాలు టైం కేటాయించాడు. సో హాయ్ రవి, గుడ్ మార్నింగ్. సో ఎప్పుడు అసలు ఎట్లా మీరు ఈ రైల్వే జాబ్కి వచ్చారు, అసలు ఏం చదువుకున్నారు, సో ఎట్లా ముందుకు వచ్చారని కొంచెం మా వ్యూవర్స్కి అందరు చెప్పండి. సో మా పిల్లలు మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని రేపు రాబోయే రోజులు వాళ్ళు భర్త అవుతారు. సో ఒకసారి చెప్పండి మీరు ఎలా అనేది. అయితే నేను బీటెక్ చదువుకున్నాను. ఓకే, బీటెక్ చేసిన తర్వాత 2016లో బీటెక్ అయిపోయింది. అది 2016లో బీటెక్ అయిపోయింది. ఓకే, అయితే టెక్నికల్ సైడ్ ఒక 1-2 ఇయర్స్ ట్రై చేసిన. ఓకే, అంతా మాకు ఎలక్ట్రికల్, నాది ఎలక్ట్రికల్ అంతా ఏరియాలో ఎక్కువ పడలేదు పోస్టులు. కానీ నాన్ టెక్నికల్ ఆ టైంలో మనకు రైల్వేలో అప్పుడు జేఈ అని, ఏఎల్పి అని, గ్రూప్ డి అని. ఓకే, ఇప్పుడు బాగుపడ్డాయి. ఒక 2 లాక్స్ అట్లా నోటిఫికేషన్ పెడితే ఇక నాన్ టెక్నికల్ సైడ్ చదివిన. ఓకే, కొంచెం జనరల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ బాగా చేస్తుండే. సో అట్లా చేసిన 2018లో, ఇప్పుడు ఇది గ్రూప్ డి 2018లో నోటిఫికేషన్ పడ్డది. గ్రూప్ డి, గ్రూప్ డి 2018లో. గ్రూప్ డి 2018. ఓకే, అయితే 2018 సెప్టెంబర్ అట్లా ఎగ్జామ్ ఉండే నాకు. ఓకే, సెప్టెంబర్ 17 ఐ థింక్. ఓకే, 2017 సెప్టెంబర్లో రాస్తే 2019 అట్లా సెప్టెంబర్లో జాయిన్ అయిపోయినా. ఓకే, మధ్యలో ఏంటంటే మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు 1:3 తీస్తారు. ఓకే, 1:3 తీస్తారు మనకు. ఏంటంటే మనకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ తర్వాత 1:3 తీస్తారు. 1:3 ఏంటంటే ఆ 1:3ని మనకు ఫిజికల్ పంపిస్తారు. ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుంది మనకు, ఫిజికల్ టైప్ లో, పీటీ టైప్ లో. అంటే మీకు మళ్ళీ రన్నింగ్ అట్లాంటివి ఏమైనా? రన్నింగ్ ఉంటుంది, ఫిజికల్ కూడా ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ లా ఏంటంటే మనకు 1 కిలోమీటర్ 4 మినిట్స్ 15 సెకండ్స్ అట్లా చేసేయాలి. దాంట్లో మెయిన్ టైం ఉండదు, ఖాళీ 1.6 1 కిలోమీటర్ ఖాళీ. 1 కిలోమీటర్ రన్నింగ్, 1 కిలోమీటర్ రన్నింగ్ 4 మినిట్స్ 15 సెకండ్స్ లో కంప్లీట్ చేసేయాలి. ఓకే, 4 మినిట్స్ 15 సెకండ్స్ మీరు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలి, దీంట్లో మెరిట్ అట్లా ఏమి ఉండదు, ఖాళీ క్వాలిఫై అవ్వాలి. ఓకే, క్వాలిఫై అవ్వాలి. తర్వాత మనకు 35 కేజీస్ బ్యాగ్ ఇస్తారు. ఓకే, 100 మీటర్స్ ఉంటుంది. 35 కిలో బ్యాగ్ కూడా, 8 కిలోమీటర్స్ మనము ఎత్తుకొని ఇట్లా వేసుకోవాలి. వేసుకొని 100 మీటర్స్ మనం మీరు నడుచుకుంటూ పోతారా, 1 మినిట్ లో కంప్లీట్ చేయాలి, 60 సెకండ్స్ లో కంప్లీట్ చేసేయాలి. ఓకే, అది ఉంటుంది. అవి రెండు క్వాలిఫై అయిన తర్వాత 1:1.05 తీస్తారు. అంటే 100 మెంబర్స్కి 105 మెంబర్స్ తీస్తారు. ఇది మెడికి, ఇది ఇప్పుడు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అట్లా అయిపోయిన తర్వాత ఇక 1:1 ఇప్పుడు దాంట్లో ఫిల్టర్ చేసి 1:1లో అట్లా మనకు దీంట్లో రిక్రూట్ అవుతారు. దాంట్లో ఇంకేందంటే దీంట్లో ఇప్పుడు గ్రూప్ డి అంటే ఒక ట్రాక్ మెన్ అట్లనే కాదు, 15 వేరియస్ పోస్ట్లు ఉంటాయి. ఓకే, గ్రూప్ డి రైల్వే గ్రూప్ డిలో మన 15 డిపార్ట్మెంట్లు అనుకోండి. ఓకే, 15 డిపార్ట్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ట్రాక్ మెన్. ఓకే, సో పాయింట్స్ మెన్ అని, సిగ్నల్ ఎస్ఎన్టీ అని, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అని ఉంటుంది. ఓకే, అండ్ వర్క్ షాప్ లో ఉంటాయి టెక్నీషియన్ అట్లని. ఓకే, మనకు రైల్వే కోచెస్ ఉంటాయి కదా, దాంట్లో లైటింగ్ ఉంటాడు, ఏసీ వాళ్ళు టెక్నీషియన్ ఉంటారు, టీఎల్ అండ్ ఏసీ అంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ టీఆర్డి ట్రాక్ పైన ఉంది కదా, టీఆర్డి అంటారు. ఓకే, టీఆర్డికి దీనికి ఒక టెక్నీషియన్ ఉంటాడు. మనకి ఇప్పుడు ఇది స్టేషన్ ఉంటుంది కదా, అవును, మన స్టేషన్ లో లైటింగ్ అవన్నీ మెయింటెనెన్స్ ఉంటారు. ఓకే, సో అట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మొత్తం 15 రకాలు ఉంటాయి. సో గాయస్ ఒకసారి వినండి, మీరు కూడా ఓన్లీ మనం రైల్వే జాబ్లు అనుకుంటాం కదా, రైల్వే జాబ్ లో ఒక గ్రూప్ డి లోనే 15 రకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటాయంట. సో ఇది ఒకసారి పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఓకే, అయితే అదంతా ఇప్పుడు మనం అప్లై చేస్తాం కదా అప్లికేషన్, దాంట్లోనే ఈ 15 మనకు చాయిస్ ఉంటుంది. ఓకే, మనం ఫస్ట్ ఏది కావాలి మనకు. ఓకే, వీళ్ళంతా బీటెక్ నాన్ టెక్నికల్ అంటే బేసిక్ ఏంటంటే దీనికి 10th క్వాలిఫికేషన్ దీనికి. ఓకే, 10th క్వాలిఫికేషన్, కాకపోతే ఇప్పుడు హైయర్ ఎవరైనా రాసుకోవచ్చు, మినిమం 10th నుంచి బీటెక్ వరకు రాసుకోవచ్చు. బీటెక్ డిగ్రీ ఎవరైనా, ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే మాక్సిమం పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తారు. ఓకే, అయితే అట్లా మనకు అప్లై చేసేటప్పుడు మనకు 15 డిపార్ట్మెంట్ ఉంటుంది కదా మన చాయిస్గా. ఓకే, ఇప్పుడు
నాకు సపోజ్ పాయింట్స్ మెన్ కావాలి, లేకపోతే నాకు వర్క్షాప్ కావాలి, అది నేను ఫస్ట్ పెట్టుకుంటాను. తర్వాత అట్లా నేను చేసుకుంటాను. అప్పుడు నాకు మెరిట్ ఏమైనా వచ్చింది అనుకోండి, నేను ఫస్ట్ ఏదైతే ప్రిఫర్ చేసినో ఆ పోస్ట్ నాకు వస్తుంది. లేదు నేను మెరిట్ రాలేదు, నేను కొంచెం బార్డర్ దగ్గర వచ్చిన, నాకు ఒక ఎగ్జాంపుల్ ఒక 70 కట్ ఆఫ్ ఉంటే నేను 70-71 వచ్చింది. ఓకే, సో ఇక మెరిట్ వాళ్ళు వాళ్ళ వేరియస్ వాళ్ళకు దీంట్లో కమ్యూనిటీ ప్రకారం ఏమైనా ఉంటుందా? సో క్యాష్ ఏంటంటే ఒక మెరిట్ ఏంటంటే ఇప్పుడు ఒక 1000 పోస్ట్లు ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఓబీసీకి ఒక 30 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి వాళ్ళు పిక్ చేసుకున్నది ఓబీసీ వాళ్ళకి వాళ్ళకి సపరేట్ అట్లా ఉంటుంది కదా. ఓకే, సో కమ్యూనిటీ ప్రకారం ఉంటుంది దీంట్లో. ఓకే, క్యాస్ట్ ప్రకారం కమ్యూనిటీ ప్రకారం ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇప్పుడు 2019 మీరు రిక్రూట్ 19 అప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీకు ఎంత స్కోర్ అచీవ్ చేశారు? 60,000 పోస్టులు వరకు ఉండే. ఇప్పుడు మన సికింద్రాబాద్ డివిజన్ కి 6,000-7,000 అట్లా అంత ఉండే. ఓకే, నాకు 72 మార్క్స్ వచ్చినాయి. 72 మార్క్స్, గుడ్. సో అంటే ఇప్పుడు మీకు మళ్ళీ పోస్టింగ్ సరౌండ్లో ఇస్తారా, అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వైజ్ ఇస్తారా? మనకు ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఓన్లీ మన దాంట్లో కూడా జోన్లు ఉంటాయి. ఇప్పుడు నేను 60,000 పోస్ట్లు అన్నా కదా, ఆ 60,000 పోస్ట్లు అంటే ఆల్ ఓవర్ ఇండియా, అది దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తారు. ఏదంటే జోన్ వైజ్ గా, జోన్ వైజ్గా ఇది మనది ఏంటంటే సౌత్ జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్ జోన్. ఓకే, ఇప్పుడు సదరన్ జోన్ కింద చెన్నై ఉంటుంది. ఓకే, అట్లా సెంట్రల్ ముంబై అని. సో ఇప్పుడు మీకు ఒకవేళ ఇన్ కేసు ఈ సౌత్ జోన్ కింద రిక్రూట్ అయినారనుకోండి, మీరు ట్రాక్ మన ఇంకొకటి 15 రకాల పోస్టులకు సంబంధించి ఎక్కడెక్కడ ఇవ్వచ్చు? ఆ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు అంటే మనకు దీంట్లో డివిజన్స్ ఉంటాయి. మళ్ళీ డివిజన్స్ ఏంటంటే ఇప్పుడు ఇది నాది హైదరాబాద్ డివిజన్, మనకు సికింద్రాబాద్ డివిజన్ ఉంటుంది, గుంతకల్ డివిజన్ ఉంటుంది, గుంటూరు డివిజన్, విజయవాడ డివిజన్, ఓకే, నాందేడ్ డివిజన్. సో అట్లా 6 డివిజన్స్ వరకు ఉంటాయి. 6 డివిజన్స్ లో మనకి ఏంటంటే మాక్సిమం 90% వాళ్ళు ఏం చూస్తారు అంటే రేడియస్ చూస్తారు. మనం మన అడ్రస్ పెడతాం కదా, ఆ అడ్రస్ ఆ రేడియస్ లో 150 కిలోమీటర్స్ సరౌండింగ్స్ లో ఎగ్జామ్ ఉన్నా మనకు నార్మల్ రిక్రూట్ ఉన్నా అట్లా ఫస్ట్ చూస్తారు, రిఫర్ అయితే చూస్తారు. లేదు ఎక్సెస్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు నాకు ఇప్పుడు మౌలాయిల్ ఉంది కదా, మౌలాయిల్ ఒక 10 మెంబర్స్ కావాలి, 10 మెంబర్స్ సరౌండింగ్స్ లో ఎవరు ఉంటే వాళ్ళు ఫస్ట్ అట్లా ప్రిఫర్ చేస్తారు. ఓకే, లేదు ఇక్కడ ఎక్సెస్ అయిపోయారు, ఇక్కడ 15 మెంబర్స్ ఉన్నారు కానీ 10 వేకెన్సీస్ ఉన్నాయి, సో వీళ్ళని తీసి ఇక వేరే ఎక్కడన్నా వేకెన్సీ ఉంటే అక్కడ ఇస్తారు. ఓకే, ఓకే. ఈ ఇప్పుడు మీకు 2019 రిక్రూట్ అయినారు, మీరు దీని నుంచి మీకు మౌలాలి పోస్టింగ్ ఇచ్చారు అనుకో ఎగ్జాంపుల్గా, సో ఎట్లా ఉంటుంది మీకు డ్యూటీలు అంటే ఏ అవర్స్ ఎన్ని అవర్స్ 8 అవర్స్? ఇప్పుడు సమ్మరు వింటర్ అట్లా వేరియస్. ఓకే, సమ్మర్లో ఏంటంటే 7:30 అట్లా వస్తాము, 5 అయిపోతుంది మార్నింగ్, మార్నింగ్ 7:30 వస్తాము. ఓకే, మధ్యలో ఒక 1.5 అవర్ లంచ్ అవర్ ఉంటుంది, మధ్యలో ఈవినింగ్ 5 వరకు 5 కి మనకు అయిపోతుంది. అయిపోతుంది అయితే ఇది ఎమర్జెన్సీ వర్క్ కదా, ఏమన్నా వేరే ఏమైనా వర్క్ ఉంటే ఎమర్జెన్సీలో ఉంటే మనం రావాల్సింది. ఓకే, ఇప్పుడు వేరే షిఫ్ట్ ఏమి ఉండవు, వేరే షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ అయితే నైట్ కూడా మీకు ఉంటుందా? నైట్లు ఉంటుంది, నైట్ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా మిషన్లు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు డేలో ఏంటంటే ట్రైన్లు ఎక్కువ నడుస్తుంటాయి, నైట్లో ఏమన్నా ట్రైన్ అక్కడ పోతే బ్లాక్ తీసుకుంటాం మేము. ట్రైన్కి మిడిల్లో మధ్యలో మనకు మిషన్లు అవి ప్యాకింగ్ అని అవి కొన్ని మిషన్లు ఉంటాయి దీనికి సంబంధించి, ట్రాక్ మిషన్ సంబంధించి. సో వాళ్ళు వస్తుంటారు కాబట్టి మనం ట్రైన్కి మధ్యలో గ్యాప్ దొరుకుతుంటుంది నైట్ టైంలో. సో నైట్ టైంలో వస్తుంటాయి, సో మేము మాకు నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు మిమ్మల్ని ట్రాక్ మ్యాన్ అంటారు కదా, సో బేసిక్ గా ఈ ట్రాక్ మ్యాన్ జాబ్ ఏంటి? ట్రాక్ మ్యాన్ జాబ్ అంటే ఇప్పుడు ట్రాక్ మీద ట్రాక్ మెయింటెనెన్స్ ఏమన్నా, ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్ ఇది ట్రాక్ ట్రైన్ పోయి మనకు కింద అంత మన మట్టికి అంత అది స్టాండ్ చేసే కెపాసిటీ లేదనుకోండి, కొంచెం డౌన్ అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి అంటే కొంచెమే ఉంది అనుకోండి, మనం లిఫ్ట్ చేసుకోవాలి, జాక్ వేసి లిఫ్ట్ చేసుకుని దాన్ని కింద స్లీపర్ అంటారు కదా, దీన్ని కొంచెం లిఫ్ట్ చేసుకుంటే స్లీపర్ ఇక్కడ జాక్ వేస్తాం, ఇది లేస్తుంది పైకి కొంచెం. అంటే మనకు ఇప్పుడు లెవెల్ కావాలంటే ఇది 5 mm కాదు, గ్రూప్ ఆఫ్ ఇప్పుడు 4-5 మెంబర్స్ 10 మెంబర్స్ వరకు అట్లా దీనికి ఈ వర్క్ కి ఎంత మంది అయితే కావాలో అంతమంది వస్తారు. ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నేను కీమెన్ చేస్తాను, కీమెన్ అంటే నాది ఇప్పుడు ఫస్ట్ ట్రాక్ మెన్ వస్తాం, ఫస్ట్ 2 ప్రమోషన్స్ ట్రాక్ మెన్ ఫస్ట్ 2 రిక్రూట్ అయిన పరిచే. బేసిక్ ఏంటి? బేసిక్ 18,000 మనకు లెవెల్ 1 మాది. అలా కదా, ఫస్ట్ సాలరీ తర్వాత మాట్లాడుకున్న వ్యూవర్స్ కి అర్థమైందంటే ఫస్ట్ మీరు ట్రాక్ మెన్ గా సెలెక్ట్ అయినారు. ట్రాక్ మెన్ గ్రూప్ డి లో బేసిక్ పోస్ట్ ట్రాక్ మెన్, ట్రాక్ మెన్ అంటే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ లో బేసిక్ ట్రాక్ మెన్. ఓకే, ట్రాక్ మెన్ నర్ 4 అంటారు. ఓకే, వచ్చేది తర్వాత ప్రమోషన్ ట్రాక్ మెన్ నర్ 3, వీళ్ళిద్దరు సేమ్ వర్క్ చేస్తారు. ఓకే, ట్రాక్ మెన్ 3 నుంచి ట్రాక్ మెన్ 2 ఏంటంటే కీమెన్ అంటారు ఆయన. ఓకే, కీమెన్ ఓకే, కీమెన్ అంటే మనము లైన్ చెక్ చేస్తుండాలి. లైన్ చెక్ చేసుకోవాలి, ఇప్పుడు నేను చెక్ చేసుకున్నట్టు లైన్ చెక్ చేసుకోవాలి. ఓకే, లైన్ చెక్ చేస్తే మనకు
ఏమైనా ప్రాబ్లం ఉంటే, చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకో, ఈ క్లిప్పింగ్స్ ఏమైనా ఓడిపోయినాయి అనుకోండి, లేకపోతే మనం మేజర్ గా చూసేది ఏంటంటే కీమెను మన ఈ క్లిప్పింగ్స్ చూసుకోవాలి. ఓకే, క్లిప్పులు ఉన్నాయి మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు సమ్మర్ లో ఏంటంటే ఈ క్లిప్పులు ఏమైనా ఓడిపోయినాయి అనుకోండి, మనకు వెదర్ హాట్ ఉంటది కాబట్టి ఇది వేడి అయి బక్లింగ్ బక్లింగ్ అంటారు. ఇది ఏంటంటే ఇట్లా ఇట్లా అయిపోతుంది బయటకు వచ్చేసరికి. సో దానివల్ల ఏంటంటే ట్రైన్ పోయేటప్పుడు మనకు ట్రైన్ తప్పిపోతుంది, డీరైల్మెంట్ అంటారు. అంటే ట్రైన్ ఇట్లా పోయేది ఇటు కొంచెం ఇది జరిగింది అనుకోండి, ఇది 1.6 ఉంటుంది కదా గేజ్, 1.6 ఉంటుంది, ఆ గేజ్ మారిపోతుంది. సో ఇప్పుడు ఇది మారిపోయింది అని ట్రైన్ వీల్ అయిపోతుంది, అట్లా డీరైల్మెంట్ అంటే పట్టాలు తప్పిపోతుంది. ఇప్పుడు న్యూస్ లో చదువుతుంటారు కదా, మనము వెదర్ హాట్ ఉన్నప్పుడు ఈ రింగ్స్ కరెక్ట్ ఫిట్టింగ్ లేకపోతే మనకు అట్లా పోయే ఛాన్సెస్ ఉంటాయి బయటకు వచ్చి. ఇప్పుడు ఇది గ్రిప్ లేదా, గ్రిప్ లేకపోతే బయటకు వెళ్ళిపోతుంది, లేకపోతే లోపలికి వచ్చేస్తుంది, అట్లా ఉంటుంది. ఇది ఇది సమ్మర్ లో, మనం సమ్మర్ లో ఇట్లాంటివి చూసుకోవాలి బక్లింగ్. వింటర్ ఏంటంటే మనకు కాంట్రాక్ట్ అయిపోతుంది, అంటే కొంచెం ఇది ఐరన్ కదా కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది, దగ్గరకు బెల్ట్ ఫెయిల్ ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇరిగే ఛాన్సెస్ అవి చెక్ చేసి ఉండాలి, అవి అట్లా ఉంటుంది. ఈ కీమెన్ తర్వాత మా పైన ఏముందంటే మేట్ అంటారు, మేట్ ఈ ట్రాక్మెన్ అంటున్నారు వన్. ఇప్పుడు మా ట్రాక్మెన్ లో హైయెస్ట్ గ్రేడ్ అది. ఓకే, ఆయన ఏంటంటే ఇప్పుడు ట్రాక్మెన్ 4-3 అన్నారు కదా, వాళ్ళని ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తుంటే వర్క్ ఈ ప్లేస్ లో వర్క్ జరగాలి ఈరోజు. ఓకే, వాళ్ళని తీసుకొచ్చి చేపిస్తాడు, చేపిస్తాడు ట్రాక్మెన్ సూపర్వైజర్ టైప్, సూపర్వైజర్ టైప్ ఆయన పైన జేఈఎస్ఎస్సి అట్లా అట్లా ఉంటారు. ఓకే గైస్, విన్నారు కదా ట్రాక్మెన్ ఉద్యోగము ఏంటి, వాళ్ళు ఏం చేయాలా, ట్రాక్మెన్ లో ఎన్ని ప్రమోషన్స్ ఉంటా అనేది కూడా మనకు రవి చెప్పాడు. సో ఇప్పుడు మీకు ఒకసారి క్లియర్ గా ఉండడం కోసం, ట్రాక్మెన్ సెలెక్ట్ అయిన తర్వాత ఎంత శాలరీ ఉంటుంది, బేసిక్ ఏంటి, సో అది ఒకసారి అడుగుదాము. రవి గారు ఎట్లా ఉంటుంది మీకు స్టార్టింగ్? స్టార్టింగ్ లో మనకు 18,000 వస్తుందండి బేసిక్, అది బేసిక్ లెవెల్ ఉన్న అది మన ట్రాక్మెన్ 4 తీసుకోండి, లేకపోతే పాయింట్స్మెన్ ఏ పాయింట్స్మెన్ బి వాళ్ళని పాయింట్స్మెన్ బి అంటారు. ఓకే, ఇప్పుడు ఎస్ఎన్టీ లో టెక్నీషియన్ అంటుంటారు. సో ఈ వేరియస్ డిపార్ట్మెంట్ అందరికి సేమ్ 18,000 ఉంటుంది. 18,000 తర్వాత మనకు ప్రమోషన్లు వస్తుంటాయి. ప్రమోషన్ ఓన్లీ 18,000 మీద, మళ్ళీ మీకు హెచ్ఆర్ఏ, దాని మీద హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ అంటే మనకు సిటీలో ఉంటే సిటీలో ఉంటే ఎక్స్ కేటగిరీ అంటారు, వై కేటగిరీ, జెడ్ కేటగిరీ. ఇప్పుడు ఎక్స్ కేటగిరీ ఉంటే ఏంటంటే ప్రజెంట్ 30% ఉంది, 50% అయింది, 30%. ఓకే, మనకు వై కేటగిరీలో 20% ఉంటుంది. ఓకే, 10% ఏమంటే జెడ్ కేటగిరీ, జెడ్ కేటగిరీ. ఓకే, సో ఇప్పుడు దాని మీద మనకు బేసిక్ మీద 30% అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బేసిక్ మీద హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ, డిఏ ఏంటంటే 50% అందరికి ఈక్వల్, అందరికి ఈక్వల్, అందరికి ఈక్వల్. ఏది మన 18,000 మీద 50%. ఓకే, అది హెచ్ఆర్ఏ అయితే 30-20-10% అట్లా ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటే ఇప్పుడు మనం డ్యూటీకి వస్తుంటాము, మళ్ళీ పోతుంటాము, మధ్యలో ఏమంటు తిరుగుతాం, సో దానికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తారు. ఓకే, అది ఇప్పుడు ఎక్స్ కేటగిరీలో ఏంటంటే 6-9% ఉంటుంది. ఓకే, మనం జెడ్ కేటగిరీ ఉంటే 6% అట్లా ఉంటుంది. ఓకే, సో టోటల్ ఓవరాల్ గా మీరు ఒక నెలకు ఒకసారికి ట్రాక్మెన్ లో ఎంత తీసుకుంటారు? ఓవరాల్ గా మనకు ఇప్పుడు దీనికి ఏంటంటే ట్రాక్మెన్ కొంచెం రిస్క్ కూడుకున్న జాబ్ కాబట్టి దీనికి రిస్క్ అలవెన్స్ సెపరేట్ వస్తుంది. ఓకే, రిస్క్ అలవెన్స్ అవన్నీ కలుపుకొని ప్రజెంట్ అయితే మనకు ఒక 32-35,000 వస్తుంది స్టార్టింగ్. ఇప్పుడు అవన్నీ ఎన్పిఎస్ అవన్నీ కట్ అయ్యి బై హ్యాండ్ మనకు 30 వరకు వస్తుంది. ఓకే, స్టార్టింగ్ మనకు ఒక 35-30 వస్తుంది. సో మీరు రిస్క్ అంటున్నారు కదా, అంటే ఎలాంటి రిస్క్? రిస్క్ అంటే ఇప్పుడు మనము ఇక్కడంతా స్లో పోతాయి మనకు ఇది ట్రైన్లు కాబట్టి, ఏం కాదు మనం 110-120 స్పీడ్లో అట్లా పోతుంటుంది. ఓకే, మనం అవన్నీ చెక్ చేస్తుంటాం, మనం ఈ వర్క్ లో కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఓకే, అవన్నీ చూసుకోవాలి. ప్లస్ వెదర్ కూడా మనం ఇప్పుడు సమ్మర్ బాగా హాట్ ఉంటుంది, దాంట్లో కూడా వర్క్ చేస్తుండాలి మనం ప్రతిదీ. ఇప్పుడు ఇది చేస్తున్నాం మనము, ఇది మొత్తం మెటలే కదా, మెటలే మనం మనకు జరగవచ్చు దానిలో. ఇప్పుడు ఇది లేపుతున్నాం మనం, ఎవరైనా ఈ రబ్బర్ ప్యాడ్ అనేది ఎగ్జాంపుల్ అనుకోండి, రబ్బర్ ప్యాడ్ ఉంది మనం లేపి దీన్ని పెట్టాలి. ఆ టైంలో ఆ జాక్ ఏమన్నా మిస్మ్యాచ్ అయ్యి అది గ్రిప్ లేకుండా జారిపోయింది అనుకోండి, మన చేతులు దాంట్లో కూడా అట్లా రిస్క్ ఉంటుంది. ఓహో, ఓకే. ఇప్పుడు 2019 రిక్రూట్ అయ్యాడు మనోడు, దాదాపు ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. సో ఈ 5-6 ఏళ్ళలో మీకు బాగా ఏమన్నా సంఘటనలు చూసారా రైల్వేలో,
ఇది బాగా హార్డ్గా ఉంది, సో ఇట్లాంటి రిస్క్ మనకు ట్రాక్ మెన్ అంటేనే మాక్సిమం రిస్క్ అంటే హార్డ్ ఉంటుంది, కొంచెం హార్డ్ ఉంటుంది కానీ ఏముండదు. ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్ గా జనరల్ గా మనం చెప్పేది ఏంటంటే మనం పొలంలో పని చేస్తాం కదా, ఓకే అట్లా వాళ్ళకి ఏం కాదు, మనకు సిటీలో కొంచెం చదువుకొని నేను అంత పొలం పని చేయను అట్లాంటి వాళ్ళకి కొంచెం రిస్క్ ఉంటుంది, ఓకే అయ్యా చేయలేరు వాళ్ళు. మనం ఏంటంటే ఇప్పుడు మాక్సిమం మనం గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరం మన బయట మనం పొలాల్లో పనిచేసి వచ్చిన కష్టపడి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పూర్ అట్లా మనం అట్లానే ఉంటాం కాబట్టి పని చేస్తాం మనకు కొంచెం అలవాటు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే మనకు జాబ్ వస్తే చాలు అన్నట్టు ఉంటారు, కొంచెం లేట్ అయినా పర్లేదు నాకు కొంచెం హయ్యర్ జాబ్ ట్రై చేద్దాం అంటే బాగుంటుంది, కానీ జాబ్ వస్తే చాలు ఏదో ఒకటి అన్నట్టు వస్తారు కదా, ఇక అడ్జస్ట్ అయిపోతారు అడ్జస్ట్ అయిపోతారు. ఓకే గాయస్, అది యాక్చువల్గా రవి ఇంకా కొన్ని ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి మనము మన ఛానల్ తర్వాత కోరుకుంటున్నాము. ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలా, మంచి బీటెక్ చేశాడు, సో ఇది యాక్చువల్గా ట్రాక్ మ్యాన్ ఏంటంటే మినిమం 10th క్లాస్తోనే మీరు ఇక్కడికి రావచ్చు. సో మనం రవి ఇంకా కొన్ని స్థానాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుందాం మన ఛానల్ తరఫున. థ్యాంక్ యూ రవి ఇలాంటి విషయాలు చెప్పినందుకు మా వాళ్ళకు మా వ్యూవర్స్ గురించి. సో నువ్వు మా వాళ్ళకు ఒక నిమిషం కూర్చోండి, మా వ్యూవర్స్కు మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కు మీరేమో చెప్పాలనుకుంటున్నారా చెప్పండి. సో చదువుకునే పిల్లలకు చెప్పాలంటే ఏం లేదు, ఒక్కటే కొంచెం లేట్ అయినా పర్లేదు కొంచెం బెటర్ జాబ్ కొట్టండి. ఏంటంటే బేసిక్ లెవెల్ జాబ్లో మనకు శాలరీ తక్కువ ఉంటుంది ప్లస్ రిస్క్ ఉంటుంది, హార్డ్నెస్ అంటే మనం వర్క్ చేసేది కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో బెటర్ ఫస్ట్ ఏమంటే మనకు ఏమైనా డిగ్రీ చేస్తే యూ గ్రూప్ 2 అట్లా, లేదంటే అలాగే టెక్నికల్ చేస్తే మనకు కోర్ సైడ్ అట్లా వెళ్ళి ట్రై చేస్తే బెటర్ ఉంటుంది. ఓకే, లేదు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది అంటే చేయండి, కానీ కొంచెం లేట్ అయినా పర్లేదు, నాకు ఇప్పుడే జాబ్ కావాలి ఇప్పుడే జాబ్ కావాలని కాకుండా లేట్ అయినా నేను పెద్ద స్థాయికి వెళ్ళాలి పెద్ద జాబ్ కొట్టాలని ఆ గోల్ ఉంటే బెటర్ ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లా ఏంటంటే నేను ఏదేదో చేద్దాం, నేను ఐఏఎస్ ప్రిపేర్ అయిదాం అని కోచింగ్ తీసుకున్నారా, ఐఏఎస్ కాదు ఐఏఎస్ ఏంటంటే ఇంజనీరింగ్లో అది ఐఏ ఈక్వల్ టు ఐఏఎస్ మనది. ఓకే, ఓకే అట్లా తీసుకున్నాం. ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, అది ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ చూసారు ఒకసారి. సో అలాంటి కోచింగ్ తీసుకొని కూడా ఒక చిన్న జాబ్ అయినా సరే ముందైతే గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పి ఇలా వచ్చాడు. ఓకే, వచ్చినా కాబట్టి నేను చెప్తున్నా అట్లా రావద్దు, కొంచెం లేట్ అయినా పర్లేదు ట్రై చేయండి. ఓకే, ట్రై చేయండి గెటిన్ అవుతారు, మాక్సిమం గెటిన్ అవుతారు, ట్రై చేస్తే గెటిన్ అవుతాం. కానీ మనం ఏంటంటే అంత తీసుకోం మనం టైము, లేదు నేను చదవాలంటే కొంచెం బిజినెస్ చేయకపోతే బెటర్, లేదు నేను కొంచెం చదువుతా అంటే కొంచెం టైం తీసుకున్నా పెద్ద జాబ్ కొడితే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే, అదే. ఓకేనా గాయస్, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మనం రవికి నిజంగా ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ లాంటి కోచింగ్ తీసుకొని ట్రాక్ మ్యాన్కి వచ్చాడు. సో ఆయన మరిన్ని ప్రమోషన్లు తీసుకొని మరిన్ని ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.